తాడేపల్లి అనుకుంటానండి, ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి, వెళ్తున్నామండి. అయ్యా సార్ భారీకి వెళ్తున్నారండి, వాళ్ళు పిలిపించారా? ఇంకా నేను ఇంకా పిలిపోలేదు సార్. అయ్యా నిన్న చూసుకున్నానండి మీరు. మీరు కలవడానికి గల కారణం సార్? అయ్యా మీరు కలవడానికి గల కారణం చూడండి, అంటే వారి పిలుపు మిథునరెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర గారి ద్వారాను, గత గారి ద్వారా, మన కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కృషి చేయడం కోసం ఆలోచనతో ఉండి నేను తీసుకున్నా సార్. ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన మీద ఏమైనా మీకు పోటీ చేయడం? నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడగకుండాను, సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి, వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకున్నాకి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేరడానికి నిర్ణయించుకున్నాను సార్. అన్కండిషనల్గా చాలామంది అభిమానులు, మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారో కంపల్సరీ పూర్తి చేస్తారని ఆశ కొలుగుతూ చాలామంది. ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తా, రాజకీయాల్లో ఉంటాను, వారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్. రాజకీయాల్లో ఉన్నట్టే సార్. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్? ఎక్కడి నుంచి? నేను చెప్పాను సార్ వారికి, అయ్యా నేను సేవ చేస్తానండి, మీరు అధికారం రావడం కోసం నా ముందు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు, తర్వాత అధికారం వచ్చిన తర్వాత మీకు ఇవ్వాలంటే ఇద్దరు కానీ. అధికారం వచ్చినా కూడా నేను అడగనండి, మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని ఏ కండిషన్ పెట్టలేదు సార్. అయ్యా ఓకే సార్, ఇదిగా నమస్కారం చెప్పుకుంటున్నానండి. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. అయ్యా ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. అయ్యా 14వ తారీఖు అండి ఉదయం 8-9 మధ్యన స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని వారి సమక్షంలో పార్టీలో చేరుతానండి. ఎక్కడ పరిస్థితి